నమస్తే, వెల్కమ్ బ్యాక్ అండి. ఈరోజు అయితే కనుక మనం మీషో నుంచి డిఫరెంట్ శారీ కలెక్షన్స్ని చూడబోతున్నాం. అన్నీ కూడా చాలా చాలా బాగున్నాయండి. అన్నిటి లింక్స్ డిస్క్రిప్షన్లో నేను ఎలాగూ ఇచ్చినాను. ఇట్లా లింక్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా వెళ్ళిపోతారు పర్చేసింగ్లోకి. నచ్చిందనుకుంటే మీరు హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మన ఫస్ట్ శారీ. ఎంత కలర్ఫుల్గా ఉందో చూసారా అండి. శ్రావణ మాసానికి కానివ్వండి, గిఫ్టింగ్ పర్పస్ కానివ్వండి, అసలు అదిరిపోయిందండి. ఈ లేస్ బోర్డర్ ఏదైతే వచ్చిందో ఇదైతే కనుక శారీ ఇప్పుడు ప్రజెంట్ అన్ని శారీస్కి బాగా హైలైట్ అవుతున్నాయండి. సో రీసెంట్గా ఇన్స్టాగ్రామ్లో కూడా ఈ పర్టికులర్ కలర్ కాంబినేషన్కి, ఈ కట్వర్క్ బోర్డర్కి అయితే కనుక ఫుల్ డిమాండ్ ఉంది. సో మీషోలో కూడా అవి అవైలబుల్గా ఉన్నాయి. టూ సైడ్స్తో మొత్తం అంతా కూడా ఇట్లా కంప్లీట్ వీవింగ్ కాన్సెప్ట్లో అయితే కనుక బ్రైట్గా ఉందండి. ఎవరైనా ఒకవేళ శ్రావణ మాసము, అప్కమింగ్ వెడ్డింగ్ సీజన్ కోసం ఏదైనా చూస్తుంటే మాత్రం ఇది కూడా ఒకసారి తప్పకుండా చూడండి. ఏదో ఒక సందర్భంలో మీకు యూజ్ వస్తుంది. లేదు శ్రావణ మాసాన్ని తీసుకోవాలనుకుంటే కూడా తప్పకుండా తీసుకోండి అండి. చాలా బాగుంది శారీ అయితే. చక్కని బ్రైట్ రెడ్ కాంబినేషన్ అండి. ఒకవేళ ఇప్పుడు మనకి దసరా, దీపావళి, బతుకమ్మ ఆ టైంలో ఏదైనా కట్టుకోవాలన్నా బాగుంటుంది. ఏదైనా అమ్మవారికి మనం గిఫ్టింగ్గా ఇవ్వాలన్నా, కట్టించాలన్నా కూడా వాటికి కూడా బాగుంటుందండి. ఎందుకంటే అమ్మవారికి కూడా జనరల్గా చీరలు అనేవి రెడ్ కలర్ ఎక్కువ పెడుతూ ఉంటాం కదా, అప్పుడు కూడా ఇది ట్రెండింగ్ శారీ, బడ్జెట్ రేంజ్ శారీ కాబట్టి మీరు అలా కూడా చూడవచ్చు. అన్ని విధాలుగా యూజ్ అవుతుందండి శారీ. ఓపెన్ చేస్తాను నేనైతే కనుక శారీ ఎలా వచ్చిందని కంప్లీట్ డీటెయిలింగ్ ఇచ్చేస్తానండి. ఇదైతే కనుక మనం చూస్తున్నాము పళ్ళు నుంచి అయితే కనుక మొత్తం అంతా కూడా జరీ వీవింగ్, రెడ్ కలర్ అండ్ గోల్డ్ కలర్ కాన్సెప్ట్. ఈ బార్డర్తో అయితే కనుక శారీ ఎక్దమ్ రాయల్ లుక్ ఉందండి. ఇది మొత్తం అంతా కూడా శారీ అండ్ ఈ లెంత్ కూడా చాలా బాగా వచ్చిందండి. అండ్ వీవింగ్ కానీ కాన్సెప్ట్ అయితే కనుక చాలా బాగుందని చెప్పాలి. ఇది మొత్తం అంతా కూడా శారీ ఇలాగే వచ్చిందండి. అండ్ ఒకసారి అయితే కనుక శారీ వేసిన లుక్ కూడా నేను మీకు షేర్ చేస్తాను. అసలు చూడండి ఎంత ఉందో. నా చెయ్యి పట్టక ఈ ఫోల్డింగ్స్ అన్నీ వచ్చాయండి. యాక్చువల్గా నా చేతి కంటే కనుక మీకు ఇక్కడ వరకే వస్తుంది, బట్ అవతల అయితే కనుక మనకి ఇంకా శారీకి ఇంత ఉందండి. అంటే హెల్తీ పర్సనాలిటీ ఉన్న వాళ్ళకి కూడా మీకు బ్యాక్ సైడ్ నుంచి కట్, అంటే వెనక్ లేకుండా ఉంటుంది. కొంతమందికి చాలా కాళ్ళు కనపడుతూ ఉంటాయి కదా, అలాంటి ప్రాబ్లం కూడా మనకి ఈ శారీకి లేదండి. ఆ పరంగా అయితే కనుక మీరు హ్యాపీగా తీసుకోవచ్చు శారీని. చాలా చక్కగా ఉందండి. ఫ్యాబ్రిక్ లాగా ఒకవేళ వాడుకోవాలన్నా వాడుకోవచ్చు అండి. ఇది ఏదైతే వచ్చిందో ఈ బార్డర్ని మొత్తం మీరు రిమూవ్ చేసేసుకోండి. కుట్టించుకున్న తర్వాత అయితే కనుక బార్డర్కి మళ్ళీ మీరు అటాచ్ చేయించుకొని టైలర్కి చెప్పి అలా కూడా మనమైతే కనుక దీన్ని మల్టీ యూజ్ చేసుకోవచ్చు అండి. సో చాలా బాగుంది. ఇప్పుడు ప్రజెంట్ అయితే కనుక బాగా రన్నింగ్ శారీస్ అనమాట, ఇలా కట్వర్క్ వచ్చినటువంటి స్కాలప్ బార్డర్స్తో ఉన్నటువంటి శారీస్. ఇది మొత్తం అంతా కూడా శారీ లెంత్. కట్టుచింగ దగ్గర అయితే కొంచెం ప్లెయిన్ పార్ట్ వచ్చిందండి. ఎందుకంటే శారీ మనకి వెయిట్ అవ్వకుండా ఉండడానికి ఒక టర్న్ వరకు జస్ట్ మనం చెక్కుని ఒక టర్న్ సగం కూడా అవదండి, కొంచెం పార్ట్ వచ్చిందనమాట. ఇదైతే కనుక మనకి ప్లెయిన్లోనే బ్లౌజ్ వచ్చేసింది. దీనికి కూడా మనకైతే కనుక లేస్ అనేది ఇచ్చారండి, హ్యాండ్స్కి కానీ లేకపోతే మనం బ్యాక్ సైడ్ కానీ యూజ్ చేసుకునేదానికైతే కనుక ఈ విధంగా ఇచ్చారు. లేదు మనం హెల్దీ పర్సనాలిటీ ఉంది, ఒకవేళ వద్దు కట్ చేయకుండా మనం కనుక గోల్డ్ కలర్ దాంతో ఏదైనా ఎంబ్రాయిడరీ వర్క్తో మనం ఒకవేళ సెట్ చేసుకునేదైతే కనుక ఇది మీరు తీయకుండా ఉంచుకోండి. మనకి ఏదైతే బ్లౌజ్ వచ్చిందో ఇది మీరు తీసుకోకుండా పెట్టుకుంటే కనుక ఇంకా చీరకి కుచ్చుళ్ళు వస్తాయి, ఇంకా చాలా బాగా కనపడుతుంది. అయితే కనుక చాలా మంచి ట్రెండింగ్ శారీ అండి. బతుకమ్మ, బోనాలు, దసరా, రాబోయే శ్రావణ మాసం సీజన్, వెడ్డింగ్ సీజన్స్కి అయితే కనుక మీరు గెస్ట్గా వెళ్ళేటప్పుడైనా కానీ రాయల్ లుక్ ఉంటుంది. అమ్మవారికి పెట్టాలనుకున్నా, శ్రావణ మాసానికి కట్టుకోవాలనుకున్నా కూడా చాలా ట్రెడిషనల్ లుక్లో ఉంటుందండి. చీర మాత్రం అదిరిపోయింది అంతే. చక్కని బార్డర్ వచ్చింది. బార్డర్కి మళ్ళీ స్కాలప్ బార్డర్ అయితే కనుక తీసుకుని చాలా డిజైన్ డీటెయిలింగ్ ఇచ్చారండి. బడ్జెట్ రేంజ్ శారీ ఇది, హైలీ రికమెండెడ్. మరొక శారీ అండి. ఒక్క రవ్వ మనకైతే బరువే ఉంది, జార్జెట్ శారీ. ఎందుకు అంటే కనుక ఈ లేస్ వల్ల కాస్త వెయిట్ వచ్చిందండి. పల్ కదా, కొద్దిగా అయితే వెయిట్ ఉంటాయి కాబట్టి శారీ మొత్తం అంతా ఇది రావడం వల్ల ఏంటంటే కాస్త అయితే కనుక మనకి చీర వెయిట్ అనిపిస్తుంది, బట్ కడితే మాత్రం క్లాస్గా ఉంటుందండి. చక్కని లైట్ బేబీ పింక్ పైన ఫ్లోరల్ కాన్సెప్ట్ డిజైన్ డీటెయిలింగ్లో మనకైతే ఈ కాన్సెప్ట్ చాలా బాగుందండి. ఈ లేస్తో అయితే కనుక చాలా నెంబర్ ఆఫ్ డిఫరెంట్ వెరైటీ శారీస్ మనకి మీషోలో ఉన్నాయి. అయితే ఈ కలర్ చాలా ట్రెండింగ్గా అనిపించింది అనమాట, అందుకోసం నేను ఇది షేర్ చేశాను. దీనిలో డార్క్ కలర్స్ ఉన్నాయి, లైట్ కలర్ ఉంది, వైట్ కలర్ ఉందండి. చాయిస్ ఇంకా మీ ఇష్టం. నాకు ఇది కొంచెం బాగా అనిపించింది చూడగానే. అండ్ శారీ ఓపెన్ చేసేద్దాము, ఎలా వచ్చింది ఏంటని అయితే కనుక మీకు షేర్ చేస్తానండి. ఇది వచ్చేసి మనకైతే కనుక బ్లౌజ్ పార్ట్, ఇక్కడ మీకు అయితే డివైడ్ కనపడుతుంది చూడవచ్చు. ఇది బ్లౌజ్ అని చెప్పేసి ఇది మొత్తం రోజ్ ప్రింటెడ్ పైన మనకి కంప్లీట్గా ఈ విధంగా వచ్చింది. బ్లౌజ్ కూడా మనకైతే కనుక ఒక చిన్న లేస్ పార్ట్ అయితే ఇచ్చారండి హ్యాండ్స్కి, వాటికైతే కనుక యంగ్స్టర్స్కి వాళ్ళకి చాలా బాగుంటుందండి శారీ అయితే. జార్జెట్స్ ఇష్టపడే వాళ్ళకి హైలీ రికమెండెడ్ ఫ్యాబ్రిక్ అండి ఈ రేట్కి నిజంగా చెప్పాలంటే. ఇప్పుడు ఫ్లోరల్స్ బాగా నడుస్తున్నాయి కాబట్టి మీరు తప్పకుండా ట్రై చేయొచ్చు. సో ఆఫీస్కి వాటికి కట్టుకోవాలన్నా కూడా కొంచెం క్లాస్ లుక్ ఉంటుందండి కాబట్టి రెగ్యులర్ యూజ్ మీద అయితే కనుక మీకు నడవాలనుకున్నా కూడా చక్కని చీర ఇది బోర్డర్.
పళ్ళు సైడ్ బార్డర్ అండి, ఫోర్ సైడ్స్లో కూడా మనకి ఈ విధంగా అయితే కనుక బార్డర్ వచ్చింది. కమారీ కట్టిన తర్వాత మీరు బోర్ అయిపోతే చక్కగా లాంగ్ అనార్కలి గౌన్ కుట్టించుకుని దీనికి లేస్ వేయించుకున్నా కానీ చక్కగా సెట్ అయిపోతుందండి. అట్లా కూడా మీరు మల్టీ యూస్ చేయొచ్చు దీన్ని. అస్సలు ఇది మనకి రఫ్ అండ్ టఫ్ యూస్ చేసినా కానీ లైక్ ఫ్యాబ్రిక్ వైజ్గా అయితే కనుక చీర నలగడం, ముడతలు రావటము, చిరిగిపోవటం అట్లాంటివి ఉండవు. కాబట్టి మీరు బోర్ అయిపోయి ఇంకెన్నాళ్ళురా బాబు ఈ చీర అని మీ అంతటైతే కనుక మీరే తీసేయాల్సిందే అండి. అంత హై క్వాలిటీ రికమెండెడ్ అయితే కనుక మనకి ఈ ఫ్యాబ్రిక్ క్వాలిటీ ఉంది, చాలా బాగుంది. ఈ లేస్ కూడా క్లాస్ లుక్ ఉంటుందండి. యంగ్స్టర్స్ కానివ్వండి, ఎనీ ఏజ్ వాళ్ళకి కానివ్వండి అండి. సారీ అండి, ఇదేంటంటే గోల్డ్ మిర్రర్ బార్డర్తో అయితే కనుక వచ్చిందనమాట. నాకు తెలిసి ఇది చాలా లేటెస్ట్గా వచ్చిందండి. యూట్యూబ్లో కూడా ఇంకా ఎవ్వరూ షేర్ చేయనటువంటి లేటెస్ట్ సారీ ఇది. కూడా కలర్ వైజ్గా కానీ బార్డర్ వైజ్గా కానీ చాలా లేటెస్ట్ అండి. ట్రై చేయాలనుకునే వాళ్ళు తప్పకుండా ట్రై చేయొచ్చు. క్వాలిటీ ప్రకారంగా, బార్డర్ ప్రకారంగా, శారీ ప్రకారంగా ఇది చాలా న్యూ అండి. ఓపెన్ చేద్దాం ఒకసారి అయితే కనుక శారీ ఎలా వచ్చింది ఏంటి అనేసి. ఇదైతే కనుక డబల్ బార్డర్ అంటే పైన వచ్చేసి చిన్న మిర్రర్, బయట సైడ్ వచ్చేసి పెద్ద మిర్రర్ తీసుకున్నారు. లైట్ వెయిట్ మిర్రర్ కాబట్టి శారీ చాలా లైట్ వెయిట్ ఉందండి. ఈజీ వాష్, ఈజీ మెయింటెనెన్స్ పని అయితే కనుక హ్యాపీగా శారీ యూజ్ చేసుకోవచ్చు. డీసెంట్ కలర్ అండి, కలర్ కూడా అందరికీ నప్పి కలర్ కాంబినేషన్ యాక్చువల్గా. ఇది కంప్లీట్గా మనకైతే కనుక శారీ లుక్ అనేది ఇలా వచ్చేస్తుందండి. చాలా బాగుంది, మంచి ఫ్లోయీ మెటీరియల్, లైట్ వెయిట్ కాన్సెప్ట్లో అయితే కనుక ఇది మనకి 1 మినిట్ శారీ. 1 మినిట్లో మీరు కట్టేసుకోవాలి చీర అనుకుంటే కనుక మీకు ఇక్కడ వచ్చిందండి పాయింట్. అయితే కనుక చాలా సింపుల్గా కట్టేసుకోవచ్చు. ఇప్పుడు అందరికీ తెలుసు 1 మినిట్ శారీస్ ఎలా కట్టుకోవాలనేసి. ఇక్కడ వచ్చేసి మనకు అవన్నీ కూడా అడ్జస్ట్మెంట్ కింద అయితే కనుక మనకి ఇక్కడ వచ్చాయండి. మన నడుంకి ఏ పిన్ అయితే వస్తుందో ఆ పిన్ ప్రకారంగా అయితే కనుక మీరు హ్యాపీగా శారీని 1 మినిట్లో అయితే కనుక కట్టేసుకోవచ్చు అండి. ఇది ఇక్కడ నుండి అయితే కనుక జస్ట్ టర్న్ చేయాలి, పళ్ళు వేసుకోవాలి అంతే. ఇక్కడైతే కనుక ఆల్రెడీ మనకి ప్రిల్స్ అన్నీ కూడా వచ్చేసాయి కాబట్టి ఇది మొత్తం ఇక రెడీ టు వేర్ అనమాట. ఈజీ ఉంటుంది. ఆఖరికి కొత్తగా పెళ్ళైన వాళ్ళకి చీర కట్టుకోవడం రాని వాళ్ళకి కూడా ఇది ఈజీగా అయితే కనుక మనం కట్టుకోవచ్చు. హ్యాండిల్ చేయగలుగుతాం కూడా. పిన్ ఊడిపోతుంది, అక్కడ ఊడిపోతుంది, ఇక్కడ జారిపోతుంది అనే ప్రాబ్లం రాదనమాట. నీట్గా ఉందో లేదో అనే ప్రాబ్లం అంతకంటే లేదు. మీరు సింగిల్ పళ్ళు వేసుకున్నా బాగానే వెళ్తుందండి. లేదంటే కనుక మీకు వచ్చినట్టుగా సన్న పిల్లలు ఏదైనా పెట్టుకుని కట్టుకున్నా కూడా బాగుంటుందండి. ఇది చీర కంపెనీ అండ్ 1 మినిట్ శారీ కాబట్టి రెడీ టు వేర్లో ఈజీగా ఉంది కాబట్టి మనం హ్యాపీగా తీసేసుకోవచ్చు. ఇదైతే కనుక కుచ్చుళ్ళ పాటతో అయితే కనుక చాలా చక్కగా ఉందండి. అండ్ నేను పెట్టుకున్నటువంటి ఇయర్ రింగ్స్ చూసారా అండి, ఈరోజు ఎంత బాగున్నాయి కదా. కొరియన్ స్టైల్లో అయితే కనుక సింపుల్, లైట్ వెయిట్, డైలీ యూజ్, ఆఫీస్ యూజ్, కాలేజ్కి అన్నిటికీ బాగుంటాయి. దీని లింక్ కూడా కింద నేను డిస్క్రిప్షన్లో ఇచ్చానండి, తప్పకుండా మీరు ట్రై చేయొచ్చు. అండ్ రీసెంట్గా మనం ఒక వీడియో ఇచ్చాము ఇయర్ రింగ్స్ది, అది కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. దీని లింక్ కూడా ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి, నచ్చిందండి. అయితే కనుక మన వీడియోకి ఎండ్ అండి. కుర్తీ అనమాట చాలా లేటెస్ట్గా వచ్చింది, సో ఇది షేర్ చేయకుండా ఆగలేకపోయాను. అందుకే చీరల్లో మిడిల్లో అయితే కనుక నేను ఒక కుర్తీ తీసుకొచ్చానండి. హై నెక్ వచ్చేసింది, చాలా బాగుంది, స్టైలిష్ పీస్. ఎవరికైనా కావాలంటే విత్ లైనింగ్లో చక్కగా వచ్చిందండి. క్వాలిటీ కూడా చాలా బాగుంది, ట్రెండింగ్ పీస్ అండి ఇప్పుడైతే కనుక మనకి దీట్లాగా. ఇక్కడ వచ్చేసి లిటిల్ బిట్ బుట్టా వస్తుంది అనమాట. ఫ్యాబ్రిక్ కూడా మంచి షిఫాన్లో ఫ్లోయీగా ఉందండి. ఇది ఇప్పుడు మనకు వస్తున్నాయి కదా లైక్ లైన్స్లోగా ఇట్లా మనకి జరీ కాంబినేషన్ లాగా, ఆ కాన్సెప్ట్ తీసుకున్నారు. సన్నని సీక్వెన్స్ అండి, జీరో. దాంతో అయితే కనుక మనకి లైన్స్ వైజ్గా ఇచ్చారనమాట. చక్కని క్వాలిటీ ఉందండి, హైలీ రికమెండెడ్. ఇది కూడా ఫ్యాబ్రిక్ వైజ్, క్వాలిటీ వైజ్, దీని స్టిచ్చింగ్ స్టైల్ వైజ్ ఎవరికైనా కావాలనుకుంటే చూడండి అండి. చిన్న స్లిట్ ఇచ్చేసారు మిడిల్లో, అంతా కూడా లైనింగ్ డీటెయిలింగ్ చూసుకో. నెక్ పైన ఉందండి, వేసుకున్న లుక్ ఎలా ఉందని కూడా నేను సైడ్లో ఇచ్చున్నాను కదా, తప్పకుండా మీకు ఒక ఐడియా వస్తుంది. తీసుకోవాలనుకునే వాళ్ళు మాత్రం తప్పకుండా తీసుకోవచ్చండి. క్వాలిటీ చూడండి అసలు ఎంత బాగుందో, స్టైల్గా ఉంది, క్వాలిటీ బాగుంది, కలర్ కూడా బాగుంది, సైజెస్ ఉన్నాయండి దీనిలో కూడా. ఇవ్వండి మన కలెక్షన్స్, నేను నచ్చాయనే అనుకుంటున్నాను. మరో మంచి కలెక్షన్స్లో రేపు కలుద్దాము. అండ్ వీటన్నిటి లింక్స్ యాజ్ యూజువల్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, తప్పకుండా చెక్ చేయండి అండి. ఇంకా కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక తప్పకుండా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.